అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ విందాము. ఈరోజు కథ పేరు తిక్కకు తిక్కే మందు. అలమంద జమీందారు పర్వతాలయ్యకు భూములు తోటలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది పనివాళ్ల అవసరం పడ్డది. పని కోసం వెళ్లిన వారు జమీందారు అడిగే తిక్క ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక తిరుగుముఖం పట్టేవారు. ఒకవేళ పనిలో ఎవరైనా కుదిరితే ప్రశ్నలతో విసిగించి వారిని ఇంటికి పంపించేసేవాడు. తనకు ఖాళీ దొరికితే చాలు, పనివారితో గుప్పెడు ఇసుక తీసి, దీంట్లో ఎన్ని ఇసుక రేణువులుంటాయో లెక్కేసి చెప్పండి అని అడిగేవాడు. వాళ్లేదో సంఖ్య చెబితే అది కాదని తన లెక్క ప్రకారం ఫలానా సంఖ్య అని అనేవాడు. అన్నం తింటున్నప్పుడు తను తిన్న అన్నం ఎన్ని గింజలు వండితే తయారైందో చెప్పమనేవాడు. ఈరోజు వర్షం వస్తుందా రాదా అని అడిగేవాడు. వస్తుంది అంటే ఎలా వస్తుందని, రాదు అంటే ఎందుకు రాదని నిలదీసేవాడు. ఇలా నానా ప్రశ్నలు వేసి చివరికి తన జవాబే సరైనదని వాళ్లని ఒప్పించేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే వారి జీతంలో కోత విధించేవాడు. ఇది విన్న సుధానందుడనే యువకుడు జమీందారును కలిసి ఎలాగైనా తనకి పని ఇప్పించమన్నాడు. జమీందారు ఎప్పటిలాగే తిక్క ప్రశ్నలు మొదలుపెట్టాడు. ఈ గుప్పెట్లో పట్టే అన్నం ఎన్ని గింజలతో సమానం అని అడిగాడు. ఓహో, ఇంతేనా? అదిగో ఆకాశంలో ఆ మూలన కనిపిస్తున్న నక్షత్రాల పోగులో ఉన్నన్ని గింజలు అని ఠక్కున జవాబు ఇచ్చాడు సుధానందుడు. మరోసారి పెరటి బావి దగ్గరకు తీసుకువెళ్ళి, ఇదిగో ఈ చెంబుతో కొలిస్తే ఈ బావిలో నీళ్లు ఎన్ని చెంబులవుతాయి అని చిక్కుల్లో పెట్టాడు జమీందారు. ముందుగా మీరీ బావిలోని నీళ్లన్నిటినీ తోడించి ఆ ఎండిపోయిన చెరువులోకి నింపండి, నేను అప్పుడు కొలిచి చెబుతాను అన్నాడు తడుముకోకుండా సుధానందుడు. కంగు తిన్నాడు జమీందారు పర్వతాలయ్య. ఒకసారి జామ పండు తెచ్చి, ఇందులో పురుగులున్నాయో లేదో చెబితే నేను తింటాను, చెప్పు మరి అన్నాడు జమీందారు పరీక్షిస్తున్నట్టుగా. వెంటనే సుధానందుడు పండును కసుక్కున మధ్యకు కొరికి విప్పి, ఇందులో ఒక్క పురుగు కూడా లేదు, మీరింక తినవచ్చు అని తిరిగి జమీందారు చేతికి ఇచ్చేశాడు. పండును కొరకకుండా చెప్పాలనే షరతును పెట్టనందుకు వాపోయిన జమీందారు ఎంగిలి పండును తినలేక బురదలో పారేశాడు. సుధానందుడిని చిక్కుల్లో పెట్టకుండా వదలదల్చుకోని జమీందారు మరింతగా అతడిని ఆట పట్టించాలనే భావంతో, నా వజ్రాల ఉంగరం మాయమైపోయింది, దాన్ని దొంగలు ఆకాశంలో నక్షత్రాల మధ్యన దాచిపెట్టారన్నది నా అనుమానం, నువ్వెలాగైనా వెళ్ళి తీసుకురావాలి అన్నాడు జమీందారు. ఓ తప్పకుండా, అంత విలువైన వజ్రాల ఉంగరాన్ని వెతికి మీకివ్వాలనే నాకు అనిపిస్తున్నది. ఆకాశం పైకి ఎక్కడానికి నాకొక నిచ్చెన కావాలి, దాన్ని ముందు మీరు ఏర్పాటు చెయ్యండి, మీ ఉంగరం భద్రంగా అప్పగిస్తా అని సుధానందుడు అనేసరికి జమీందారు అవాక్కయ్యాడు. మరొక రోజు అందరి ముందు ఎలాగైనా సుధానందుణ్ణి ఇరుకున పెట్టాలని జమీందారు, నా తలపై ఉన్నన్ని వెంట్రుకలకు సమాన సంఖ్యలో ఆవాల్ను ఈ పాత్రలో పొయ్యాలి, లెక్క తేడా వస్తే ఒప్పుకునేది లేదు, నిన్ను పనిలోంచి తీసేస్తాను అని ఇంకొక తిక్క ప్రశ్న వేశాడు. సుధానందుడు జమీందారు అడిగిన ప్రశ్నకు నవ్వుకుని బయటకు వెళ్ళి ఒక గుడ్డలో ఆవాలు మూటకట్టుకుని వచ్చి వాటి సంఖ్య చెప్పి పాత్రలో పోశాడు. పర్వతాలయ్య అందుకు అంగీకరించకుండా, నీ లెక్క శుద్ధ తప్పు, నా తలమీద వెంట్రుకల సంఖ్య 30,450, నువ్వు తెచ్చిన ఆవాల సంఖ్య తిరకాసుగా ఉన్నది, మరొకసారి లెక్కేసి చెప్పు, రెండూ సరిపోవాలి, అప్పుడే నువ్వు గెలిచినట్టు అని ఇబ్బందిలో పెట్టాడు. నా ఆవాల లెక్క తప్పైతే అవ్వచ్చు, కానీ మీ అంతటి జమీందారు అబద్ధమాడారన్న విషయం జనానికి బాగా తెలుసు, అందువల్ల నేను ఆవాలు ఇక్కడ పోసి లెక్కిస్తాను, రెండూ సమానమో కాదో తేలాలంటే అదే సమయంలో మీరు మీ తలమీదనున్న వెంట్రుకలను ఇక్కడ పెట్టి లెక్క పెట్టాలి, అప్పుడు మీరెంత నిక్కచ్చి మనిషో జనం మరొకసారి గ్రహిస్తారు అని జవాబివ్వగానే ఏం చెప్పాలో తెలియక అయోమయంలో పడ్డాడు పర్వతాలయ్య. అయ్యా, అతగాడు సూచించినట్లుగా చేస్తేనే మీకు మంచిది, అతగాడు ఓడిపోతే పనిలోంచి తీసేయొచ్చు,
మీ లెక్క తప్పు కాదని నిరూపించి బుద్ధి చెప్పండి, వెనక్కి తగ్గితే మీ పరువు పోతుంది అని ఒత్తిడి తెచ్చారు అక్కడికొచ్చిన జనం. జమీందారు పర్వతాలయ్య ఇరుకున పడ్డాడు, నోట మాట రావటం లేదు. ఇంతకాలం తన అహంకారంతో అందర్నీ తిక్క ప్రశ్నలేసి హింసించాడు, కానీ సుధానందుడు మాత్రం తెలివిగా వ్యవహరించి తనను ఓడించాడు. తన తల వెంట్రుకలను నలుగురిలో తీయించుకోవడం కంటే అవమానం మరొకటి ఉండదన్న నిజం గ్రహించిన జమీందారు అందరిలో తన తప్పును ఒప్పుకుని ఆ రోజు మొదలు తిక్క ప్రశ్నలతో వేధించటం మానుకున్నాడు. జమీందారుకు బుద్ధి చెప్పిన సుధానందుడిని అందరూ బాగా మెచ్చుకున్నారు. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.